బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ప్రధానంగా రేణుగుంట విమానాశ్రయంలో చంద్రబాబు గారిని నిర్బంధించారు పోలీసులు. ఆయన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదు అంటూ ఆయన నిర్బంధించడం, ఆయన అక్కడే బైఠాయించడం ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. కనీసం జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి వినతి పత్రం అందించి వెళతాను అన్నా సరే పోలీసులు ఒప్పుకోవట్లేదు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదు అంటూ పోలీసులు తేల్చి చెప్పేసిన పరిస్థితి. ఇదే అంశం మీద మనతో స్పందించడానికి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ తిరుపతి నుంచి. సరే ఎలా చూడాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం, ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది అనేది టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఒక రాజకీయ దురుద్దేశ కోణంలోనే ఈ అంశాన్ని చూడాలా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఇది ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ కూనీ చేసింది అంటుంది. అధికార పార్టీ ఏమంటుందంటే మాకేం సంబంధం, ఎలక్షన్ కమిషన్ యొక్క పర్యవేక్షణ అధికారులు ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళు అంటారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారో ఆ ఉద్దేశం చంద్రబాబు నాయుడు 100% సక్సెస్ అయ్యారు. మనకు సాంకేతికంగా ఆయన ఎయిర్పోర్ట్ లో నిరసన తెలియజేస్తున్నారని, పర్యటనకు అనుమతి ఇవ్వలేదు అని అనొచ్చు, కానీ చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తా ఉంది, మన ప్రజాస్వామ్య పద్ధతిని ఎన్నికలు నిర్వహిస్తే ఆటను అడ్డుకుంటా ఉంది, నిరసన తెలియజేసే అధికారం కూడా ఇవ్వట్లేదు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పాలన్నది చంద్రబాబు గారి ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరింది కదా, చిత్తూరులో నిరసన కార్యక్రమం, తిరుపతిలో నిరసన కార్యక్రమం సాంకేతికంగా ప్రస్తుతానికి అడ్డుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు, ఖచ్చితంగా మీడియా మొత్తం అటెన్షన్ ప్రపంచం దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించారు మీడియా అన్నారు. కాబట్టి చంద్రబాబు గారి యొక్క ప్రాథమిక లక్ష్యం నెరవేరింది, కాబట్టి చంద్రబాబు గారు చెప్పదలుచుకున్న నిరసనని తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందించాలి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలోని అధికారులు పనిచేస్తారు కాబట్టి ఎందుకు అనుమతి ఇవ్వలేదు, అనుమతి ఇచ్చా ఎందుకు వచ్చారనేది వాళ్ళు వివరణ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం చెబుతున్న వెర్షన్ రెండు రకాలు, ఒకటి ఏంటంటే పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అయితే అనుమతి లేదు అనేది, కానీ కోవిడ్ నిబంధనలు ప్రస్తుతం దాన్ని ఉల్లంఘించారు అనేది. దేనికి అడ్డురాని కోవిడ్, దేనికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు చంద్రబాబు గారి పర్యటనకి అడ్డొస్తున్నాయా? కోవిడ్ నిబంధనలకి చంద్రబాబు గారి నిరసన కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా సరసపెట్ట తలుచుకుంటే తిరుపతిలో నిరసన కార్యక్రమాన్ని మీరు 100 మందితో చేయండి, 1000 మందితో చేయండి, మీరు అనుకున్నంత 1000 మందితో చేయడానికి వీల్లేదని షరతు పెట్టచ్చు. చేసే చోట కూడా తక్కువ మందితో చేయండి, కోవిడ్ డిస్టెన్స్ పాటించాలని చెప్పచ్చు. షరతులతో కూడుకున్న నిరసనకు అనుమతి ఇవ్వాలి తప్ప కోవిడ్ ఉంది కాబట్టి నిరసనకు అనుమతి ఇవ్వాలని చెప్పేది అప్రజాస్వామ్యం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నికల నిషేధం ఉన్నప్పుడు, ఎన్నికల పర్యవేక్షణలో ఉన్నప్పుడు నిస్సందేహంగా నిరసన కార్యక్రమాలకు కానీ ధర్నాలకు కానీ సాధారణంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వరు, ఎన్నికల అధికారులు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అన్నెసరీ ఇష్యూ అవుతుందని. కాబట్టి ఇక్కడ ప్రధానమైన అంశం కోవిడ్ కాదు, కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి నిరసన కార్యక్రమం చేయడం అనేది ఉద్రిక్తులు దారితీస్తున్న ఉద్దేశంతో బహుశా అనుమతి ఇచ్చుండరు, అంతే తప్ప ఇది దీనికి కోవిడ్ కి సంబంధం ఉందని నేను అంటే నిరసన తెలియజేయడానికి అనుమతి అయితే కోరారు అది టీడీపీ నేతలు చెప్తున్నారు, కానీ అనుమతి అయితే ఇవ్వలేదు, కానీ అనుమతి కోరి ఆయన నిరసన తెలియజేయడానికి అయితే వెళ్ళిపోయారు, అందుకే అడ్డుకున్నారు. రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ కూడా చేస్తున్నారు, కులవర్తి నాని గారిని అలాగే అమర్నాథ్ రెడ్డి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భం అది తెలుసు కూడా చంద్రబాబు గారు వెళ్ళడం, అది ఏ రాజకీయ కోణంలో చూడాలి? చంద్రబాబు గారు వెళ్తారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రధానంగా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడం, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగట్లేదన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పడం ఆయన ప్రాథమిక లక్ష్యం రాజకీయ పార్టీ అధినేతగా. కాబట్టి వారు వెళ్తారు, వాళ్ళు ఇక్కడ తప్పబట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ తప్ప వ్యవస్థను తప్పబట్టాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. రెండో అంశం నేనేమంటానంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అన్నిటికన్నా మించి బెస్ట్ ప్లస్ కేటగిరీ ఉంటారు, అంటే భారతదేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి తర్వాత హైయెస్ట్ సెక్యూరిటీలో జోన్ లో ఉన్న అతి కొద్ది మంది చంద్రబాబు గారు ఒకరు. అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి కేవలం పోలీసులు మాత్రమే కాదు ఆయన సెక్యూరిటీ వల్ల పర్మిషన్ ఇవ్వాలి, అంటే తిరుపతికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, పర్మిషన్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఏజెన్సీ చూడాలి కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో అనుమతి లేనప్పుడు ఇంటికాడికి బయలుదేరినప్పుడు అదుపులో తీసుకున్నట్టు కదా, వద్దని చెప్పచ్చు కదా, ఆయనకి అక్కడే ఆపేసినట్టు కదా, తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చి తర్వాత ఎందుకు చేయాలి, ఇది వ్యవస్థలో జరుగుతుంది తప్పులు అంటున్నాను నేను. ఆయన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ పర్యవేక్షణ ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో ఆయన భద్రత ఉంటుంది,
ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అనుమతి ఇవ్వకూడదు కదా, ఆయన ఇంటికి రావద్దని. ఇప్పుడు కుదరదు, మీకు ఎన్ని అనుమతులు లేవు, అన్నెసరీ డిస్టెన్స్, అన్నెసరీ క్రియేషన్, ఒక విషయం చెప్పాలి కదా. అంటే వ్యవస్థలు ఫెయిల్ అంటాను, వాళ్ళు ఎందుకు ఫెయిల్, ఎందుకు అనుమతి ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది, ఇది ప్రధానమైన అంశాలుగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వరకు ఎంత వరకు అనుమతి ఇస్తే అంతవరకు వస్తారు, ఆ రాజకీయ పార్టీగా తను చెప్పదలుచుకుంది ప్రపంచానికి చేస్తారు. అయితే ఆయన కోరుతున్నది ఒకటే, ఎస్పీకి కలెక్టర్ కి వినతి పత్రం అందిస్తాను, అది ఇచ్చేసి వెళ్తానని, దానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం. అంటే ఇందులో ప్రభుత్వం ఒత్తిడి లేదంటే వైఎస్ఆర్సిపి రాజకీయ ఒత్తిళ్లను ఏమన్నా చూడొచ్చా? అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కలెక్టర్ కి, జిల్లా కలెక్టర్ కి, ఎస్పీకి వినతి పత్రం ఇచ్చే అది కూడా లేదా, అర్హత కూడా, అవకాశం కూడా లేదా? నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, తిరుపతిలో నిరసన తెలియజేయడం, గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం. నిరసన తెలియజేయడం అడ్డుకున్నారు కాబట్టి ఏం చెప్తారు, కనీసం నాకు ఎస్పీ దగ్గర వినతి పత్రం అన్న ఏంటి, అనుమతి ఏంటి అంటాడు. ఎస్పీ దగ్గరికి వెళ్తారు, ఎస్పీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూస్తాను, ఏదో చెప్తాను, సంతృప్తిగా లేదు మళ్ళీ బయట కూర్చుంటాడు, అప్పుడు ఏం చేస్తారు. కాబట్టి చంద్రబాబు గారికి ఎయిర్పోర్ట్ లో ఆయన్ని అడ్డుకున్న తర్వాత జరిగే విషయాలు ఇది మనం డ్రామాటిక్ గా చూడాలి. వాళ్ళు ఒక మాట అంటారు, ఇది ఒక మాట అంటే, ఇది పొలిటికల్. బేసిక్ గా ఆయన అక్కడికి రావడం ఎందుకు, ఆయన రావడం రాజకీయ నాయకుడికి కరెక్ట్, కానీ వ్యవస్థలు ఏం చేస్తాయి, నిరసనకి అనుమతి లేనప్పుడు ఆయన్ని ఇది వరకు రాణించకూడదు, వచ్చిన తర్వాత నిరసనకి పర్మిషన్ ఇవ్వాలి, పరిమిత సంఖ్యలోనైనా. అవేమీ లేకుండా ఆయన ఎందుకు రాణించారు, ఎందుకు అడ్డుకున్నారు, ఇది ప్రాథమికమైన అంశంగా మనం వ్యవస్థ యొక్క లోపం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళేదానికి అనుమతి ఇవ్వకపోవడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో బయటికి రాకపోవడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఎస్పీ దగ్గరకు వచ్చారు. ఎస్పీ దగ్గరికి ఇప్పుడు అడుగుతారు, మీ గమంలో ఉంటే వీడియోలు, నేను వీడియోలో చూశాను, చంద్రబాబు గారిని పోలీసు అడుగుతాను, నేను మీ దగ్గరికి ఎస్పీని తీసుకొస్తా ఉంటున్నారు, మీ దగ్గరికి కలెక్టర్ని తీసుకొస్తాను, ఎందుకు చంద్రబాబు గారు ఒప్పుకోవట్లేదు కదా, ఇక్కడ ఆడిగలకి ఎందుకు ఎయిర్కి వచ్చింటారు, ఇవ్వచ్చు చంద్రబాబు తిరిగి వెనక్కి పంపించడం అనేది చంద్రబాబు గారికి ససేమేర ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి హైదరాబాద్ పంపడానికి ఎస్పీ దగ్గరకి వెళ్ళితే ఆయన చేయబోయే పని ఎస్పీ గారిని వివరణ అడుగుతారు, ఫలానా చోట ఫలానా దానికి సమాధానం కలుగుతాడు, ఆయన సమాధానం ఎట్లుంటుందో చంద్రబాబు గారు తెలుసు. వెంటనే తిరుపతి ఎస్పీ స్కూల్ లో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ ఎదురు వచ్చి కూర్చుంటారు, గాంధీ విగ్రహం సీన్ కాస్త ఎస్పీ ఆఫీస్ ఎదురుగా మారుతుంది. కానీ చంద్రబాబు గారు ఆయన చేస్తారంటూ, నేను చంద్రబాబు గారే కదండి, జగన్ గారు అయినా నేనైనా మీరైనా ప్రొసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే ఉంటాయి. కాబట్టి చంద్రబాబు గారికి ఎస్పీకి కలెక్టర్ అనుమతి ఇవ్వకపోవడం అనేది పెద్ద అంశంగా నేను భావిస్తాను. కానీ ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు టీడీపీ నేతలు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ లో అడ్డుకున్నప్పుడు, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని అడ్డుకున్నప్పుడు అయిపోయింది. కానీ ఒక దెబ్బకి రెండు దెబ్బలు అనే పందాలో చెప్పుకుంటున్న పరిస్థితి, ఇక్కడ ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా తొంగలో తొక్కేశారా, ఆ కోణంలో కూడా చూడొచ్చా? అంటే ప్రజాస్వామ్య విలువలు అంటే మీరు ఒక్కసారి నన్ను అరెస్ట్ చేయాలి కాబట్టి మీరు కూడా నన్ను ఒక్కసారి అరెస్ట్ చేయండి, అది ప్రజాస్వామ్యం కాదు కదా. పతనం స్టార్ట్ అయిన తర్వాత దాని ఎండే ఉండదు. కాబట్టి నేనంటుందండి, ఇక్కడ చంద్రబాబు గారు నిరసన తెలియజేయకపోవడం, ఇది చంద్రబాబు గారు ప్రాథమిక లక్ష్యం నెరవేరుతుంది, ఇంకా ఆయన నిరసన తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు కాపాడబడుతుంది, తిరుపతి సహా రాష్ట్రంలో అన్ని మున్సిపల్ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణం యాక్షన్ జరిపే చాలు, ఎవరిని అడ్డుకోకుండా నిష్పక్షపాతంగా తప్పులు చేసిన వాళ్ళు తప్పులుగా, మంచి చేసిన వాళ్ళకి మంచిగా, ముఖ్యంగా బలహీనంగా మేము భయపడుతున్న అభ్యర్థులకు భరోసా ఇచ్చే విధంగా, స్వేచ్ఛగా ప్రచారం చేసే విధంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసే విధంగా వాతావరణం కల్పించి ఎన్నికలు జరిగితే అది ప్రజాస్వామ్యం. చంద్రబాబు గారు రావడం పోవడం నిరసన తెలియజేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు. ఎన్నికలు సజావుగా జరిగితే ప్రజాస్వామ్యం సక్సెస్ అయినట్టే, అది కొలమానంగా తప్ప చంద్రబాబు గారు రావడం, నిరసన తెలియజేయడం, ఎయిర్పోర్ట్ లో ఆయన నిబంధించడం, కలెక్టర్ రావడం, ఇవన్నీ డ్రామాటిక్ గా పొలిటికల్ గా జరిగిపోతాయి, ఇది పెద్ద ఇష్యూ కాదని అనుకుంటా. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఇంకొక అంశం కూడా పేర్కొన్నారు వాళ్ళు, చంద్రబాబు గారికి పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలాగా ఉంది, అందుకే మేము అనుమతి ఇవ్వము అని. అంటే దాన్ని ఎలా చూడాలి, దీనికి దానికి సంబంధం ఏంటి? అంటే ఒకటి ఏంటంటే చంద్రబాబు గారు నన్ను ఇక్కడ ఎందుకు నిర్బంధించారు, ఎస్పీ దగ్గరికి ఎందుకు పోనీయట్లేదు, దానికి నేను ఇంటి నుంచి వెళ్ళాలంటే నాకు రాతపూర్వకంగా ఏమన్నా అంటాడు, అవసరం నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని కాన్సెప్ట్. ఒకవేళ నేను ఎవరు పోవడానికి నాలాగా సాధారణ వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు గారు, ఒక అపోజిషన్ లీడరు, రికార్డ్ అవుతాయి, ఆయన కోర్టుకి వెళ్తాడు. కాబట్టి పోలీసులు చట్టపరమైనటువంటి ఇలాంటి అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం వారికి ఎందుకు మిమ్మల్ని పంపలేకపోతున్నామంటే మీరు నిరసన తెలియజేస్తారన్నారు, నిరసన తెలియజేయడానికి చట్టం ముందు ఒప్పుకోబడదు, ఆల్రెడీ మీకు మేము అనుమతి ఇవ్వలేదు, అయినా మీరు వెళ్ళడం అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎన్నికల
ఎన్నికల నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలి, వెహికల్ తో సహా పర్మిషన్ తీసుకోవాలి, సభలతో సహా పర్మిషన్, దానికి ఎంత మంది వస్తారో సహా పర్మిషన్ తీసుకోవాలి. ఇవి లేవు కాబట్టి మిమ్మల్ని మేము అనుమతించట్లేదు. అదే చట్టపరంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే దాని కోసం వాళ్ళు తల వాళ్ళు నోటీస్ ఇచ్చారు తప్ప ఇందులో అంతకుమించిన విషయం ఉండదని నేను అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఒక హైడ్రామా అయితే కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఇంకా అక్కడ భీష్ముంచుకుని కూర్చున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కదిలి వెళ్లేది లేదు అని. తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పోలీసులు ఏం స్టెప్ వేస్తారు అనేది వేచి చూడాలి.